సంగుద్ది మాట్లాడే మాటలే కానీ ఇప్పుడు ఆ లక్కనే వైసీపీ శాంతం సమాధి అయిపోద్దని వీళ్ళు అనలేదా, కాంగ్రెస్ పార్టీ సమాధి అవుద్దని బీజేపీ అనలేదా, కాంగ్రెస్ రహిత దేశం అని ఇవన్నీ కూడా జస్ట్ అదొక దాన్ని ఏమంటారంటే టెంపర్మెంట్ వర్డ్స్. ఆ ఉత్సాహంలోను ఆవేశంలోను ఎదురు ఇంటెన్షన్ ఉంటుంది, కాకపోతే ఇంటెన్షన్ ప్రాక్టికల్ గా జరగదని వాళ్ళకి తెలుసు కదా. ఇప్పుడు లెక్కేసుకుంటుంది ఏంటంటే, ఒకటి చంద్రబాబుని ఈ విధంగా తమ పొలిటికల్ ప్రెషర్ చేయటం, ఏది జనసేనకి ఎక్కువ ఈనియకుండా చేయాలి తీసుకుంటే గనక, లేకపోతే అసలు లేదని చెప్పేటట్టు చేయాలి. అటు పవన్ ని రెచ్చగొడుతున్నారు ఒక పక్కన, ఇటు చంద్రబాబుని ఈ యాంగిల్ లో రెచ్చగొడుతున్నారు, భయపెడుతున్నారు. ఇది ఒకేసారి రెండు వ్యూహాత్మక ఎత్తుగాడు. ఒకటి చంద్రబాబుకి అదిగో 155 మేము ప్రిపేర్డ్ ఉన్నాం నీ సంగతి చూస్తాం అని చెప్పడం, పవన్ కళ్యాణ్కి ఏంటి నువ్వు ఉంటావా నువ్వు అటు వెళ్తే దత్తపుత్రుడు అంటాం, వెళ్ళకపోతే కనుక దమ్ముంటే చూసుకుందాం రమ్మంటాం. తద్వారా రెండు వైపులా పవన్ కళ్యాణ్ నిరకాటలో పెట్టడం, అంటే ఇక్కడ తెలుగుదేశంతో వెళ్ళాడు అనుకోండి మేము ముందు నుండి చెప్పాం కాదు అమ్ముడు పోతాడని అనే పాయింట్ వాడతారు. అదే తెలుగుదేశంతో వెళ్ళలేదనుకోండి తెలుగుదేశం ఎట్లా ఓడిపోతుంది కాబట్టి, ఎందుకంటే వాళ్ళే సైకలాజికల్గా పవన్ లేకపోతే మనం గెలవలేమని ఫీల్ అవుతున్నారు కాబట్టి అది ఉపయోగపడేటువంటి అక్కడ ఆ విధంగా ఉపయోగం ఇటు ఈ విధంగా ఉపయోగం. అలా ఒకే మనిషిని రెండు చుట్టూతో అల్లడం ఎక్కడ కుదురుతుంది అది వీళ్ళు వేయగలుగుతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో టీడీపీని పూర్తిగా లైట్ తీసుకుంటున్నారు, మన నథింగ్ అన్న దుష్ట చతుష్టయంలో మీడియాను చూపించారు తప్ప ఇక్కడ అంటే తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు పెద్దగా ఫోకస్ చేయట్లేదు, లెక్కలోకి తీసుకోవట్లేదు. ఇంకా ఓకే దత్తపుత్రుడు అనే మాట మాత్రం వాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఏదైనా ఎఫెక్ట్ ఉంటుందేమో అని ఫీల్ అవుతున్నారు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాటల్లో అర్థం అవుతుంది. టీడీపీని అసలు కౌంట్ చేయకపోవడానికి కారణం అది కూడా ఒక మైండ్ గేమా, లేదంటే నిజంగా ఆ సర్వేలు లేదంటే ఆ రిపోర్ట్లు ఆ లెక్కలు ఏమన్నా ఉన్నాయా? జగన్ కౌంట్ చేయకపోవడం అయితే అసలు ఈ మాటే రాదు కదా, దుష్ట చతుష్టయం అంటే అందులో ఒకటని కదా. తెలుగుదేశం సింగిల్ గా అయితే మేము ఫేస్ చేయగలం, అవును వాళ్ళు నలుగురు ఉన్నారు అని చెప్పడం అంటే మీడియా కదా ఆయన టార్గెట్ చేస్తుందిలో నాలుగు మీడియా పేర్లు చెప్పేశారు ఆయన. ఎందుకని ఎందుకది వాళ్ళను వాళ్ళందరూ తెలుగుదేశం బ్యాచ్ కాబట్టి అని వేరే కాదు కదా. తెలుగుదేశం ఇప్పుడు నాలుగు తలలతో ఉంది, అది చంద్రబాబు ఒక తల, మూడు తల.